అందరికీ నమస్కారం. మన అపరాజిత పీఠం ఛానల్కు స్వాగతం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం చండీ సప్తశతి, చండీ హోమము, వీటి వల్ల ఏ ఫలితము కలుగునో అంతటి ఫలమునిచ్చు శ్రీ తీవ్రచండికా స్తోత్రము తెలుసుకుందాం. శ్రీ తీవ్రచండికా స్తోత్రము శ్రీ మార్కండేయ పురాణంలో చెప్పబడి ఉన్నది. ఇది గురువు దగ్గర ఉపదేశం తీసుకుని మాత్రమే పారాయణ చేయదగినది. రోజుకి 16 సార్లు ఏ సాధకుడైతే పారాయణ చేస్తాడో ఆ సాధకునికి ఈ చండీ దుర్గా దేవత సకల సిద్ధుల్ని ఇచ్చి మహదైశ్వర్యమును ఇచ్చును, సదా రక్షణ కల్పించును. అరిషడ్వర్గములు తగ్గటమే కాక అంతఃశత్రువులు బాహ్య శత్రువులు నశించటమే కాక ఈ సాధకునికి అంత్యమున మోక్షం కూడా కలుగును. అటువంటి అత్యంత శక్తివంతమైనది, ఫలప్రదమైనది, చాలా శీఘ్రగతిన సిద్ధించినది అయిన శ్రీ తీవ్రచండికా స్తోత్రము గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ స్తోత్రానికి ముందు ధ్యానం ఉంటుంది. తదనంతరము ఈ శ్లోకమునకు మొత్తం 12 మంత్ర శ్లోకములు ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్తిగా బీజాక్షములతో కూడుకుని ఉన్నది. అందువల్ల ఇది గురూపదేశం లేకుండా చేయకూడదు. రోజుకి 16 సార్లు ఈ పారాయణ చేయవలను, అనగా ఈ శ్రీ తీవ్రచండికా స్తోత్ర పారాయణ రోజు 16 సార్లు చేయవలను. ఇది పొద్దున చేయవచ్చు, మధ్యాహ్నం చేయవచ్చు, సాయంత్రం చేయవచ్చు. ఏ రకముగా చేసినా ఇది సిద్ధించుము. కావున శ్రీ తీవ్రచండికా స్తోత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందు ధ్యాన శ్లోకం తెలుసుకుందాం. పారాయణలో ప్రతిసారి కూడా ధ్యాన శ్లోకం చదవాల్సిందే కాబట్టి ధ్యానం ముందు చెప్పుకొని తదనంతరం మనం ఈ మంత్ర శ్లోకంలో అయిన స్తోత్ర పారాయణలోకి వెళ్దాం. ముందు ధ్యానం. చాముండా ప్రేతగా వికృత చాహి భూషణ దంష్ట్రాలి క్షీణదేహాచ కర్తాక్షి కామరూపిణి దిగ్బాహు క్షామపుక్షి ముసలం చక్రచామరే అంకుశం విభ్రతీ ఖడ్గం దక్షిణే చాథవామకే. ఇది ధ్యాన శ్లోకం. ఇక మంత్రశ్లోకములకి వెళ్దాం. ఖేటం పాశం ధనుర్దండం కుఠారం చాపి బిభ్రతి యాదేవి ఖడ్గహస్త సకల జనపద వ్యాపిని విశ్వదుర్గా శ్యామాంగి శుక్లపాశ ద్విజగణ గణిత బ్రహ్మ దేహార్థవాస జ్ఞానానాం సాధయంతి యతిగిరి గమన జ్ఞాన దివ్య ప్రబోధ సాదేవి దివ్యమూర్తి ప్రదహతు దురితం చండముండా ప్రచండ ఓం హ్రాం హ్రీం హ్రూం చర్మముండే శవగమనహతే భీషణే భీమవక్త్రే క్రాం క్రీం క్రూం క్రోధమూర్తిర్భిః కృతస్తవ ముఖే రౌద్రదంష్ట్రాంకరాలే కం 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 కాళరాత్రి భ్రమసి జగదిదం భక్షయంతి గ్రసంతి హూంకారోచ్చారయంతి ప్రదహతు దురితం చండముండ ప్రచండ ఓం హ్రాం హ్రీం హ్రూం రుద్రరూపే త్రిభువనమితే పాశహస్తే త్రినేత్రే రాం హ్రీం హ్రూం రంగరంగే కిలికిలి తరవే సోలహస్తే ప్రచండే లాం లీం లూం లంబజిహ్వే హసతి కహ కహ శుద్ధ ఘోరాట్టహాసై కం కాళీ కాళరాత్రి ప్రదహతు దురితం చండముండ ప్రచండ ఓం ఘ్రాం ఘ్రీం ఘ్రూం ఘోరూపే ఘగఘగ ఘటితైర్ ఘర్ఘురారా వఘోరే నిర్మాంసీ శుష్కజంఘే పిపతు నరవస ధూమ్రధూమ్రాయమానే ఓం ద్రాం ద్రీం ద్రూం ద్రావయంతి సకల భువి తథా యక్షగంధర్వనాగై క్షాం క్షీం క్షూం క్షోభయంతి ప్రదహతు దురితం చండముండా ప్రచండ ఓం భ్రాం భ్రీం భ్రూం చండవర్గే హరిహర నమితే రుద్రమూర్తిశ్చ కీర్తి స్రక్ సర్వౌ చోరగేంద్రౌ శశికిరణ నిభా తారకో హారకంఠే
सा देवी दिव्यमूर्तिः प्रदहतु दुरितं चण्डमुण्डा प्रचण्डा। ॐ खं 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 गवस्ते वरकनकनिभे सूर्यकान्तिस्वतेजः। वामे हस्ते कपालं वरविमल सुरापूरितं धारयन्ति। सा देवी दिव्यमूर्तिः प्रदहतु दुरितं चण्डमुण्डा प्रचण्डा। ॐ हुं 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 फट् कालरात्रिः रुरु सुरमथिनी धूम्रमारी कुमारी। ह्रां ह्रीं ह्रूं हत्तिशोरोक्ष पितिकिलि किल शब्द अट्टाट्टहासे। हा हा भूत प्रभूते किलिकिलि तमुखा केलयन्ति ग्रसन्ति। ॐ भृङ्गी काली कपाली परिजन सहिते चण्डि चामुण्ड नित्या। रोम रोम रोंकार नित्ये शशिकर धवले कालकूटे दुरंते। हृं हृं हृंकारकारी सुरगन नमिते कालकारी विकारी। त्रैलोक्यं वश्यकारी प्रदहतु दुरितं चण्डमुण्डा प्रचण्डा। ओं वंदे दंड प्रचण्डा डमरुमणि मारणष्टोप टंकार घंटैः। नृत्यन्ति याट्टपादैः रटपट विभवैर्निर्मला मंत्रमाला। उच्चैश्चैत्याट्टहासैः घरु घरि तरवा त्वं चण्डमुण्डा प्रचण्डा। ओं त्वं ब्राह्मी त्वं च रौद्री त्वं स च शिखगमना त्वं च देवी कुमारी। त्वं चक्रे चक्रहस्ता घरु घरि तरवा त्वं वराहस्वरूपा। रौद्रे त्वं चर्ममुण्डा सकल भुवितले संस्थिते सर्वमार्गे। पाताले शैलशृङ्गे हरिहर नमिते देवी चण्डी नमस्ते। नमस्ते नमस्ते नमः। ओम रक्षत्वं मुण्डधारी गिरिगुह विहरे निर्घरे पर्वते वा संग्रामे शत्रुमध्ये विष विष भविते संकटे कुत्सिते वा व्याघ्रे चौरे च सर्वेभ्युः दधिभुवि तले तथा वह्निमध्ये दुर्गे। रक्षेत्वां दिव्यमूर्तिः प्रदहतु दुरितं चण्डमुण्डा प्रचण्डा। इत्येवं बीजमन्त्रैः स्तवनमति शिवं पातकं व्याधिनाशं। प्रत्यक्षं दिव्यरूपं ग्रहगणमथनं मर्दनं शाकिनीनाम्। इत्येवं वेगवेगं सकलभयहरं मन्त्रमूर्तिश्च नित्यम्। ॐ नमश्चण्डिकायै नमश्चण्डिकायै नमश्चण्डिकायै। इति శ్రీ తీవ్రచండిక స్తోత్రం. ఇది మార్కండేయ పురాణంలో చెప్పబడి ఉన్నది. ఈ స్తోత్ర పారాయణం వల్ల చండీ నవారణ మంత్రము జపం చేయడం వలన ఎటువంటి ఫలితము కలుగునో అటువంటి ఫలితం కలగగలదు. ఇది అత్యంత శీఘ్రముగా ఫలించినది. రోజుకి ఎవరైతే 16 ఈ స్తోత్ర పారాయణ చేస్తున్నారో వారిని శ్రీ చండీ దుర్గా దేవత సర్వదా రక్షించు. భూతప్రేత పిశాచ బాధలు ఉండవు. ఒకరు వీరి మీద ప్రయోగములు చేయుటకు వాళ్ళకు ఆలోచనటువంటిదే రాకుండా చేస్తుంది అమ్మవారు. అలాగే అష్టైశ్వర్యమును ఇవ్వగలిగిన శక్తి ఉంది. ఎటువంటి నవగ్రహ దోషములు ఉన్నా ఈ తీవ్రచండికా స్తోత్ర పారాయణము చేసిన వారికి ఆ నవగ్రహ దోషములన్నీ తీసివేసి ఆవిడ స్వప్నములో కానీ జన్మాంతములో కానీ వాళ్ళకి ఆ ప్రార్థ కర్మము నశించినట్టుగా అనుగ్రహించి ఈ జన్మమున వాళ్ళకి సకల ఐశ్వర్యమును చేకూర్చును. అలాగే సర్వదా రక్ష కల్పించును. చండీ దుర్గను మించిన దేవత రక్షణలో లేనే లేదని మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కావున తీవ్రచండికా స్తోత్ర పారాయణం సాధకులు 16 ప్రాతకాలం ముందు కానీ మధ్యాహ్నం కాలంలో కానీ లేక సూర్యాస్తమనం తర్వాత కానీ పారాయణ చేసుకుని సమస్త శుభములు చేకూర్చున్నట్టుగా వాళ్ళకి చేసుకుందరు. హరి ఓం.